ఏపీ గురించి వచ్చే కథనాల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉందని నేను ఇందాకే చెప్పాను. గ్రామ వాలంటీర్లుగా నియమించబడిన వాళ్ళలో 15,000 మందిని ప్రభుత్వం తొలగించేసింది, షాక్ ఇచ్చింది అని పెద్ద వార్త పొద్దునే నేను చూస్తున్నా. ఒక సర్క్యులర్ కూడా చూపిస్తున్నారు. స్థానిక నాయకుల ఒత్తిడి వల్ల 18 ఏళ్ల లోపు వయస్సు, 35 ఏళ్ల పైబడిన వయస్సు ఉన్నవాళ్ళని చాలామందిని తీసుకున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా తొలగిస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన షాక్కు గురి చేసింది అని. నిజంగా 18 ఏళ్లలోపు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరు 35 ఏళ్ల తర్వాత కూడా. నిజంగా అలా జరిగి ఉందా? జరిగితే ఇంత సామూహికంగా జరిగాక ఇప్పుడు ఎందుకు తొలగిస్తున్నారు? ఇది నేను అనుకున్నాను. సాయంత్రానికి చూస్తేనేమో కేవలం 6 గురు అంటే 6 గురిని మాత్రమే ప్రత్యేక కారణాలు వాళ్ళు తగ్గించారు. దీని మీద కథలు వ్యాప్తి చేస్తున్నారు, వీటిని నమ్మకండి, ఎవరిని తొలగించడం లేదు, ఇంకా కూడా ఆలోచిస్తున్నాము అని అధికార పక్షం వార్త. ఏది నమ్మాలి? నిజంగా ఇప్పుడు ఒకసారి నియమించిన తర్వాత తొలగింపుల కార్యక్రమం చేపడితే మటుకు అది చాలా పెద్ద తప్పిదం అవుతుంది. రెండవది, ఒత్తిళ్లకు లోనై నిబంధనలకు విరుద్ధంగా నియమించడం అనేది కూడా విమర్శపాత్రమవుతుంది. మూడవది, వాళ్ళందరినీ సామూహికంగా 1,000 సంఖ్యలో తొలగించేటైతే వాళ్ళ భద్రత కానీ జీవితాల్లో వాళ్ళు చాలా అస్థిరత్వానికి కూడా గురవుతారు. దాని ప్రభావం వాళ్ళ కుటుంబాల మీద కూడా ఉంటుంది. కానీ కనుక అది ఎంతమాత్రం కూడా జరగకూడదు. అసలు అవకాశమే లేకుండా, ఆధారమే లేకుండా 6 గురిని తొలగించినంత మాత్రాన 15,000 మందిని తొలగిస్తున్నట్టుగా వచ్చిన వార్త, దాని లోతుపాత్రులు సమగ్రంగా పారదర్శకంగా వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వం. కేవలం వార్తను వాళ్ళ ఆధారం లేకుండా రాశారు కాబట్టి వీళ్ళ ఆధారం లేకుండా ఖండిస్తే కుదరదు కదా. కాబట్టి ఒక సమగ్రమైన వివరణ, సమాచారం, ఈ విధమైన అపోహ కలగడానికి కారణం ఇవన్నీ కూడా ప్రభుత్వము వివరించాల్సి ఉంటుంది, స్పష్టపరచాల్సి ఉంటుంది. అలాగే భవిష్యత్తులో ఈ విషయం పట్ల ఎలా ఉండబోతున్నారు అన్నది కూడా చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే ఒక అవిశ్వాసం, అభద్రత చాలా వేగంగా వ్యాపిస్తాయి.